ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించింది హిట్ మ్యాన్ వారసుడిగా హార్దిక్ పాండ్యాకు బాధ్యతలు అప్పగించింది ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది దీంతో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శకం ముగిసిపోయింది పదేళ్ల ప్రస్థానానికి తెరపడింది నిజానికి ఇటీవలే ఆల్ క్యాష్ డీల్ ద్వారా హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది కెమెరాన్ గ్రీన్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు వదిలేసి పాండ్యాను గుజరాత్ టైటాన్స్ నుంచి తెచ్చుకుంది అప్పటి నుంచే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పుపై చర్చ జరుగుతోంది అయితే ఇప్పటికిప్పుడు కెప్టెన్ ను మార్చకపోవచ్చని అంతా అనుకున్నారు రోహిత్ ను కాదని పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వకపోవచ్చని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు ఆడినంత కాలం హిట్ మ్యానే ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఉంటాడేమో అనుకున్నారు రోహిత్ కెప్టెన్సీలోనే హార్దిక్ పాండ్యా ఆడే అవకాశం ఉందనుకున్నారు కానీ ముంబై ఇండియన్స్ మాత్రం కెప్టెన్సీ నుంచి రోహిత్ ను సైడ్ చేసింది భవిష్యత్తుకు సిద్ధమవడమే లక్ష్యంగా పావులు కదిపింది ఏమాత్రం మొహమాటం లేకుండా హిట్ మ్యాన్ను కెప్టెన్సీ నుంచి తప్పించింది రోహిత్ కు అద్భుతమైన రికార్డు ఉంది కెప్టెన్ గా ఎన్నో రికార్డులు అందుకున్నాడు ముంబై ఇండియన్స్ ను ఐదు సార్లు ఛాంపియన్ గా నిలబెట్టాడు అయితే హార్దిక్ పాండ్యా పై ముంబై ఇండియన్స్ అంచనాలు పెంచుకుంది టీమిండియా టీ ట్వంటీ కెప్టెన్ గా ఇప్పటికే స్టార్ ఆల్రౌండర్ నిరూపించుకున్నాడు అవకాశం దక్కినప్పుడల్లా సత్తా చాటాడు గత టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత నుంచి భారత జట్టును లీడ్ చేశాడు గాయంతో ఆసిస్ సౌత్ ఆఫ్రికా టూర్ కు మాత్రం దూరంగా ఉన్నాడు టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్నాడు అందుకే కెప్టెన్ ను మార్చడానికి ఇదే సరైన సమయం అని ముంబై ఇండియన్స్ భావించిందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు రెండు వేల పదిహేనులో ముంబై ఇండియన్స్ తో పాండ్యా ఐపీఎల్ జర్నీ మొదలైంది ఐపీఎల్ ఐపీఎల్లో హార్దిక్ తనదైన ముద్ర వేశాడు రెండు వేల ఇరవై రెండు ఐపీఎల్ కు ముందు స్టార్ ప్లేయర్ ను ముంబై ఇండియన్స్ వదిలేసింది అప్పుడే అరంగేట్రన్ చేసిన గుజరాత్ టైటాన్స్ పాండ్యాను తీసుకుంది అంతకుముందు కెప్టెన్ గా అనుభవం లేకపోయినా హార్దిక్ ఆకట్టుకున్నాడు అరంగేట్ర సీజన్లోనే గుజరాత్ టైటాన్స్ ను ఛాంపియన్ గా నిలబెట్టాడు వరుసగా రెండో సీజన్లోనూ కెప్టెన్ గా రాణించాడు గుజరాత్ టైటాన్స్ ను ఫైనల్ కు తీసుకెళ్లాడు టైటిల్ పోర్లో విఫలమైన కెప్టెన్ గా మంచి మార్కులే సాధించాడు రెండు వేల ఇరవై నాలుగులో ముంబై ఇండియన్స్ ను ఎలా నడిపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది